మహిళలందరూ నవ్వుకుంటూ ఉన్న పరిస్థితి అలాగే ఒక్కసారి మీ పరిపాలనకి మా జగనన్న పరిపాలనకి కంపేర్ చేసుకుందాం అసలు నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు ఇలాంటి మహిళా ద్రోహి అయిన చంద్రబాబు నాయుడు గారు జగనన్న మహిళా పక్షపాతి అయిన జగనన్న కోసం విమర్శలు చేస్తూ ఉన్నారా అనేసి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మహిళా పక్షపాతి పాలన అదే జగనన్న పాలన మహిళా పక్షపాత పాలన మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలన అనకొండ పాలన అయితే జగనన్న పాలన మహిళలకు అండగా ఉండే పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన అరాచక పాలన అయితే జగనన్న పాలన మహిళలకు ఆదరించే పాలన అలాగే చంద్రబాబు నాయుడు గారి పాలన నారా నరకాసుల పాలన అయితే జగనన్న పాలన నవశకం లాంటి పాలన చంద్రబాబు నాయుడు పాలన దుశ్శాసన పాలన అయితే జగనన్న పాలన మనసుకి టచ్ చేసే పాలన ఒక మనసున్న గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి గారిని గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మనం చూసాం ఈ వాలంటీర్ వ్యవస్థ వలన జగనన్న పెడుతున్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా పారదర్శకంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఈ వ్యవస్థని అడ్డుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో వినడానికే చాలా సిగ్గుగా ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు మీ వయసు 40 ఏళ్ళ ఎక్స్‌పీరియన్స్ అని చెప్తారు మీరు అలాంటి మాటలు మాట్లాడొచ్చా వాలంటీర్స్ వల్ల కుటుంబాల్లో గొడవలు సృష్టిస్తున్నారు విభేదాలు కల్పిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు అసలు నిజం చెప్పాలంటే ఏ వాలంటీర్ వచ్చి మీ కుటుంబాల్లో గొడవలు సృష్టించారు కుటుంబాల్లో గొడవలు సృష్టించడం సొంత మామని వెన్నుపోటు పట్టడం సొంత భార్యను అడ్డం పెట్టుకొని అతని ఆమె తండ్రిని గద్దె దించి ముఖ్యమంత్రి అవడం ఇలాంటి పనులన్నీ చేసేది మన రాష్ట్రంలో మీరు తప్ప వాలంటీర్స్ కాదు మీరు తప్పులన్నీ చేసి వాలంటీర్స్ మీద పెట్టడం ఎంతవరకు న్యాయం అలాగే తీసుకుంటే కోవిడ్ సమయంలో అందరూ రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు మీరు మీ కొడుకు లోకేష్ గొడవలు పడ్డారని అలాగే మీ భార్య భువనేశ్వరి గారు